లీలాపూర్ అనే ఊరిలో రంగా అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉంటాడు. రంగా భార్య అనారోగ్యంతో చనిపోవడంతో వాళ్ళ కొడుకు కుశల్ ని చిన్నప్పటి నుంచి రంగానే పెంచుతూ ఉంటాడు. ఇప్పుడు కుశల్ కి 10 సంవత్సరాలు. నాన్న, ఈ వారంలోగా స్కూల్ ఫీస్ కట్టకపోతే ప్రిన్సిపల్ నన్ను ఇంకా స్కూల్ కి రానివ్వను అని చెప్పారు. కట్టేద్దాం నాన్న, ఎలా అయినా నేను స్కూల్ ఫీజ్ ని కట్టేస్తాను ఈ 4 రోజుల్లో. నిన్ను ప్రిన్సిపల్ గారు ఇంకా ఏమీ అనరు, సరేనా? ఈ టిఫిన్ ని తిని స్కూల్ కి తయారైపో అని అంటూ ఇంట్లో ఉన్న ఆ కాస్త భోజనంలో కొంచెం కుశల్ కి తినిపించి మిగిలింది లంచ్ బాక్స్ లో కట్టి స్కూల్ కి పంపిస్తాడు రంగా. అలా తను తినడం కూడా మానేసి కుశల్ కి ఏ లోటు రాకుండా చూసుకోవడానికి రంగా చాలా కష్టపడుతూ ఉండేవాడు. ప్రస్తుతం రంగా మట్టి కుండల వ్యాపారం చేస్తూ ఉంటాడు. తన కొడుకుని జాగ్రత్తగా చూసుకోవడం కోసం తన చిన్నప్పటి నుంచి ఎన్నో పనులు చేసుకుంటూ చివరికి ఈ కుండల వ్యాపారంలో కొన్ని ఏళ్ల నుంచి స్థిరపడిపోతాడు రంగా. ఏంటి రంగా, ఈరోజు చాలా త్వరగా వ్యాపారం మొదలు పెట్టావు, ఏంటి విషయం? అయినా ఈ మధ్య అంతంత మాత్రంగానే సంపాదిస్తున్నట్టు ఉంది నీ వ్యాపారం. అవును బాబాయ్, నువ్వు చెప్పింది నిజమే. నా కష్టాలు ఏం చెప్పుకుంటానులే బాబాయ్. బాబు స్కూల్ ఫీజు వారంలో కట్టాలి. ఈ మాత్రం త్వరగా వ్యాపారం చెయ్యకపోతే ఏం డబ్బులు కూడబెట్టగలను చెప్పు అని అంటూ ఆ రోజు అందరికంటే ముందు వ్యాపారంని మొదలు పెట్టుకుంటాడు రంగా. కానీ ఆ రోజంతటిలో ఒక్క కుండ కూడా అమ్ముడవ్వదు. జనం వచ్చిపోతారు కాని ఒక్కరు కూడా కొనుక్కోడానికి ముందుకు రారు. అలా సాయంత్రం అయిపోతుంది. ఏంటి రంగా, ఉదయం నేను చూసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది నీ మట్టి కుండల అమ్మరిక. ఏమమ్ముడవలేదా ఏంటి? ఉదయం నుంచి ఈ ఎండలో కూర్చుని ఉన్నాను బాబాయ్, కానీ ఒక్క కుండైనా అమ్ముడవ్వలేదు. ఇలా ఉంటే నా వ్యాపారం, నా కొడుకు స్కూల్ ఫీజు ఎలా కట్టను నేను? ఎప్పుడు ఒకటే పని మీద ఉండకూడదు రంగా. రోజు వాడుకలను బట్టి వ్యాపారాన్ని మలుచుకుంటూ ఉండు. రాబోయేది దివాళీ పండుగ కాబట్టి అని అంటూ ఆ వ్యక్తి రంగాకి ఒక మంచి సలహాని ఇచ్చి వెళ్తాడు. దివాళీ రాబోతుంది కాబట్టి మట్టి కుండల పని పక్కన పెట్టి కొన్ని రోజుల వరకు ప్రమిదులు తయారు చేసి అమ్మమని చెప్తాడు. రంగాకి కూడా ఆ పని సరనిపిస్తుంది. అంతటితో ఆ పని మొదలు పెడతాడు రంగా. ప్రమిదులమ్మా ప్రమిదులి, మట్టితో తయారు చేసిన నాణ్యమైన ప్రమిదులు. ఎలా ఇస్తున్నావు రంగా అన్న ఈ ప్రమిదులు? డజన్ ప్రమిదులు కేవలం 50 రూపాయలు మాత్రమే. ఎన్ని ఇవ్వమంటావు తల్లి? 50 రూపాయలంటే చాలా ఎక్కువ అన్న. అయినా ఇప్పుడు ఎలక్ట్రిక్ లైట్లు వచ్చేసాయి కదా, నేను అవి వాడుకుంటానులే. ఇవి అన్నీ కొని వెలిగించడం కూడా పెద్ద పని అయిపోతుంది. అలా వచ్చిన చాలా మంది ఏవేవో సాకులు చెప్పి కొనకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా సాయంత్రం అయ్యేసరికి కుశల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి బయలుదేరి వెళ్తాడు రంగా. అలా తిరిగి వస్తున్నప్పుడు దివాళీ టపాసుల దుకాణంని చూసి, నాన్న, నాకు కూడా ఆ టపాసులు కావాలి. మా ఫ్రెండ్స్ అంతా ఎప్పుడో కొనేసుకున్నారు అంట ఈ దివాళీ జరుపుకోవడానికి, మరి నాకు ఎప్పుడు కొంటావు? ఆ మాటకి ఏ సమాధానం ఇవ్వలేక కామ్గా కొడుకుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు రంగా. తన తండ్రి అంత దిగులుగా ఉండడం చూసి ఏం జరిగింది అని అడుగుతాడు కొడుకు కుశల్. అంతటితో జరిగిన విషయంని చెప్తాడు రంగా. ఇంత చిన్న విషయానికి ఎందుకు దిగులు పడుతున్నావు నాన్న? కొత్త పద్ధతిలో ప్రయత్నిస్తే ఏదైనా సులువవుతుంది వ్యాపారంలో.
ఇలా కొత్త రకంగా తయారు చేసి ప్రయత్నించినానా? నేను ఇది యూట్యూబ్ లో చూశాను అని అంటూ చిన్నవాడైన కుశల్ ఆ ప్రమిదులు కొత్త డిజైన్ లో ఎలా తయారు చేయాలో తన నాన్నకి బొమ్మ గీసి ఇచ్చి ఆ వీడియోని ఫోన్ లో చూపిస్తాడు అంతటితో ఆ కొత్త రకం డిజైన్ లో ప్రమిదులు అన్ని తయారు చేసి అమ్మడానికి తీసుకుని వెళ్తాడు రంగా ఆ డిజైన్లు అన్ని కొత్తగా ఉండడంతో జనాలు ఆసక్తిగా వాటిని కొనడం మొదలు పెడతారు అలా ఒక్క రోజులోనే అతను తీసుకెళ్లిన ప్రమిదులు అన్ని కూడా అమ్ముడైపోతాయి అలా కొన్ని రోజులు తన ప్రమిదులు అమ్మడంతో చాలా ప్రసిద్ధి చెందుతాడు రంగా ఏంటో రంగా నీ పని అనుకున్న దానికంటే జోరుగా సాగుతున్నట్టుందే ఎక్కడ చూసినా నీ ప్రమిదుల హడావిడే కనిపిస్తుందనుకో ఇదంతా మీరు చెప్పిన మంచి ఆలోచన వల్లే కదా బాబాయ్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు నా తరపున ఈ దివాళీకి ప్రమిదులు తీసుకోండి కష్టపడే వాళ్ళకి ఎప్పుడూ విజయం వెంటే ఉంటుంది రంగా నీ కష్టపడే గుణమే నీకు ఈ రోజు ఈ అవకాశం వచ్చేలా చేసింది నేను నీతో కలిసి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను పై పట్టణాలకు ఎగుమతి చేయడానికి పెట్టుబడి అంతా నేను ఇస్తాను అని చెప్పగానే రంగాకి అంతులేని సంతోషం వస్తుంది అంతటితో వ్యాపారంకి సరే అంటాడు అలానే ఆ దివాళీ పండుగ జరుపుకోవడానికి ఆ పెద్ద ఆయన కుశల్కి బోలెడన్ని టపాసులు కూడా ఇస్తాడు అలా కుశల్ స్కూల్ ఫీజుకి కావలసిన డబ్బులు కూడా ముందుగానే ఇచ్చేస్తాడు ఆ పెద్ద ఆయన అలా అప్పటి నుంచి రంగా ఇంకా కుశల్ ఏ లోటు లేకుండా హాయిగా జీవిస్తారు జగ్గయ్యపూర్ అనే ఒక ఊరిలో పాలక్ ఇంకా సుల్తాన్ అని ఇద్దరు అన్నాతమ్ముళ్ళు నివసిస్తూ ఉండేవారు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకపోవడంతో ఇద్దరు అనాథల్లాగానే పెరుగుతారు కానీ దొంగలుగా బాగా తీర్చిదిద్దబడతారు పేరుకు దొంగలు అయినప్పటికీ కూడా ఏ ఒక్క దొంగతనం కూడా సరిగ్గా చేసేవారు కాదు పాలక్ ఇంకా సుల్తాన్ చేసే ప్రతి దొంగతనంలో క్షణాల్లో దొరికిపోతూ ఉండేవారు అరే సుల్తాన్ బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమీ లేవుగా ఇంట్లో అయితే మనకి ఈరోజు నిద్ర లేవడంతోనే బోలెడన్ని పనులు ఉన్నాయన్నమాట పద పని మొదలు పెడదాం మొన్నటిదాకా రాజాలాగా జైల్లో ఉన్నాం అప్పుడే బాగుండేది మూడు పూట్లు హాయిగా భోజనం చేసి విశ్రాంతి తీసుకునేవాళ్ళం ఇప్పుడు చూడు మన పాటలు అని అనుకుంటూ ఇద్దరూ వెళ్లి తిల్లు దుకాణంలో నుంచి ఆహారం దొంగతనం చేద్దామని అనుకుంటారు అలా ఆ దుకాణంకి వెళ్లి చూస్తే తెరిచిన దుకాణం ముందు గురకపెట్టి నిద్రపోతూ ఉంటాడు తిల్లు అంతటితో ఇదే మంచి అవకాశం అనుకుని ఇద్దరూ కావలసినంత ఆహారంని దొంగలించి వెళ్ళిపోబోతూ ఉండగా అన్నయ్య పాప మా కుక్క చూడు ఎంత దీనంగా చూస్తుందో దానికి కూడా ఏదో ఒకటి తినడానికి పెడదాముండు అని అనగానే పాలక్ తన చేతిలో ఉన్న బిస్కెట్లను ఆ కుక్క మీదకి విసురుతాడు అంతటితో ఆ కుక్క గట్టిగా అరవడం మొదలు పెడుతుంది ఆ అరుపులు విని తిల్లు నిద్రలేస్తాడు ఇంకేముంది ఎంత ధైర్యముంటే నా దుకాణంలోనే దొంగతనం చేస్తారా మీరా అయిపోయారా నా చేతుల్లో అని అంటూ చింతగా బాదుతాడు ఆ దుకాణం యజమాని తిల్లు అలా శుభ్రంగా తన్నులు తిన్నాక వట్టి చేతులతో ఇంటికి తిరిగి వస్తారు ఇద్దరు ఇలా ఉండేది మన పాలక్ సుల్తాన్ల దొంగతనాలు ఎంతో హాయిగా ఇంటికి వచ్చి తినేవాళ్ళం కుక్క గడ్దు గుడ్డు అంటూ ఇలా తన్నులు తినేలా చేసావు కదా ముందు నిన్ను తన్నాలు రా సుల్తాన్ అని అంటూ సుల్తాన్ వెనుక పడతాడు పాలక్ అలా ఇద్దరు ఒకరి వెనుక ఒకరు పరిగెడుతూ అలసిపోయి ఒక చెట్టు కింద ఆగుతాడు పాలక్ అలా అక్కడ విశ్రాంతి తీసుకుంటున్న ఒక వ్యక్తి దగ్గర
పాలకి ఒక వింత వస్తువు కనిపిస్తుంది. అరే ఇదేంటి? ఏదో గన్లా ఉంది. కొత్త రకం గన్నా? మీరేమైనా కొత్త రకం పోలీసా ఏంటి కొంప తీసి? నా మొహానికి పోలీస్ అయ్యేంత సీనే ఉందనుకుంటున్నావా? ఇది ఒక దోమల మిషన్. ఇందులో మందు వేసి ఊర్లో పొగ వేస్తే అక్కడ దోమలు చచ్చిపోతాయి అంతే. పోలీసులంట పోలీసు అని చెప్పి ఆ వ్యక్తి నిద్రలోకి జారుకుంటాడు. ఆ మాటలు విన్నాక ఒక మంచి ఐడియా వస్తుంది పాలక్కి. అంతటితో పరిగెడుతూ పారిపోతున్న సుల్తాన్ని పిలిచి, పాలక్, మనకింకా ఆకలి బాధ ఉండదు, డబ్బు బాధ ఉండదురా. ఇప్పుడు మనం చేసే పనితో మన జీవితాలు ఒక మలుపు తిరుగుతాయి చూడు. అలాంటి మంచి ఐడియా ఒకటి నాకు వచ్చింది అని అంటూ అతని ప్లాన్ ని సుల్తాన్కి చెప్తాడు పాలక్. అలా ఇద్దరూ ఆ దోమల మెషిన్ ని ఆ వ్యక్తి దగ్గర నుంచి దొంగతనం చేసి అందులో దోమల మందుకు బదులుగా మత్తు మందుని వేస్తారు. జాగ్రత్త అన్నోయ్, అది కాస్త మనం పీల్చామంటే మన పని అయిపోయినట్టే. ఇంకా కరోనా మాస్కులు కరోనాకే కాదురా, మన పనికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. ఇదిగో తీసుకో అని అంటూ ఆ పొగ వాళ్ళు పీల్చకుండా మాస్కులు పెట్టుకుని దాన్ని ఊరిలోకి తీసుకుని వెళ్ళి ప్రతి వీధిలో పొగ వేస్తూ ఉంటారు. అంతటితో ఆ పొగ పీల్చి అక్కడి జనాలు స్పృహ తప్పి పడిపోయేవారు. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, నగలు అన్నీ దొంగతనం చేస్తూ ఉండేవారు ఇద్దరు అన్నాతమ్ముళ్ళు. అలా కొన్ని రోజుల వరకు బాగానే సాగుతుంది. ఇంకా కొన్ని రోజులు ఇలాగే కష్టపడ్డామంటే మనం ధనవంతులవడం ఖాయమన్నయ్యా. అన్నయ్య మజాక, నీ ఐడియానే ఐడియా అనుకో, కానీ ఏ పోలీసులకు దొరకకుండా ఉంటే చాలు. చాలా హాయిగా మన దొంగతనం సాగుతుంది కదా. ఆ చెత్త నోరు వేసుకొని పోలీసులు దొరికిపోవడం అని అంటావేంట్రా? నోరు మూసుకొని పద, పని మొదలు పెట్టాలి అని అంటూ మళ్ళీ ఆ దోమల మెషిన్లో మందు నింపుకుని ఊరిలో మిగిలిన వీధుల్లో పని ముగించుకోవడానికి బయలుదేరతారు ఇద్దరు అన్నాదమ్ముళ్ళు. అలా ఆ వీధిలో కూడా పొగ వేసి స్పృహ తప్పిన జనాల దగ్గర నగలు డబ్బులు దొంగతనం చేస్తూ ఉంటారు. ఇంతలో దుకాణంలోకి సరుకులు తీసుకుని అటుగా వెళ్తున్న తిల్లుకి ఈ అన్నదమ్ములు చేసే భాగవతం కనిపిస్తుంది. ఓరి భగవంతుడా, ఇన్ని రోజుల నుంచి మన ఊర్లో జరిగే దొంగతనాలకు కారణం వీళ్ళా. ఆ రోజు అంతలా తన్నినా వీళ్ళకి బుద్ధి రాలేదన్నమాట. ఇంకా వీళ్ళ పని పట్టాల్సిందే అని అనుకుంటూ తిల్లు వెళ్ళి నేరుగా పోలీసులను అక్కడికి తీసుకుని వచ్చి జరిగే దొంగతనంని చూపిస్తాడు. అది కల్లారా చూసిన పోలీసులు పాలక్ ఇంకా సుల్తాన్లను అరెస్ట్ చేసి జీపెక్కిస్తారు. ఎంత హాయిగా చేసుకున్నాం ఇన్ని రోజులు దొంగతనం. మరికొన్ని రోజుల్లో ఇక తిరుగులేదు జీవితానికి అనుకున్నాను, కాని నీ నోరుందే, నా ప్రాణానికి తయారయ్యా నువ్వు. ఊరుకోనయ్యా, మనం చేసేది ఏమైనా పుణ్యమా? దొరకకుండా ఉంటామనడానికే అయినా మళ్ళీ జైలుకే వెళ్తున్నాం. హాయిగా తిని విశ్రాంతి తీసుకోవచ్చు, నువ్వు ఊరుకోలా. అంతటితో తల పట్టుకుని కూర్చుంటాడు పాలక్.